హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా, ఇది స్పెషల్ మసాలా. నేను చేసే స్పెషల్ మసాలా ఇగురు, చికెన్ ఇగురు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంట్లో పవర్ పోయింది, దాని కారణంగా మేము మా నార్మల్ లైట్తో వండుతున్నానండి. సో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇంత కాదు, ఇప్పుడు ఆ మసాలా చేయాలి. నార్మల్ ఓకే. సో ఫస్ట్ నూనె వేడెక్క కానీ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకుని వేసుకుంటాను. సో ఉల్లిగడ్డ బాగా మగ్గుతున్నప్పుడే పసుపు, పసుపు వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ అండ్ అలాగే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నాం. సో అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, జీలకర్ర అన్నీ వేసి సమపాలలో తీసుకొని వీటిని నేను కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్. దీని ఒక స్పూన్ అలా వేస్తున్నానండి. రెగ్యులర్గా కాకుండా ఇలా చికెన్కి ఇలా మీరు పేస్ట్ వేసుకొని చేస్తే ఎంత రుచి వస్తుంది అంటే అంత రుచి వస్తుంది. చాలా అంటే చాలా గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసుకుందాం. పాక్లో చికెన్ శుభ్రంగా కడిగి ఇందాక వాష్ చేసావు క్లీన్గా చేసిందండి, మళ్ళీ ఒక డౌట్. ఇలా కలుపుకొని సన్నటి మంట మీద ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. సన్నటి మంట మీద 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. వాహ్, మంచి స్మెల్ కదా. ఇప్పుడు మనం దీంట్లో కారం వేద్దాం.
కారం, కారం తర్వాత సాల్ట్, దీంట్లో స్పెషల్ ఏంటి అంటే ఆ మసాలా నేను వేసిన మసాలా మిశ్రమం ఏదైతే ఉందో చాలా చాలా బాగుంటుందండి. సాల్ట్, సో చికెన్ మసాలా ఎగురు అంటారు కదా, సో ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు వేయించుకుందాం, అది చేసుకుందాం. సో ఈ వాటర్ సరిపోతాయి, మూత పెట్టేస్తే చక్కగా ముక్కంత తొందరగా చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది, మన దగ్గరికి వచ్చేంతవరకు వెయిట్ చేయడమే. మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. ఎస్, ఒకసారి చూద్దాం కరెంట్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఎందుకంటే దగ్గరికి అయిపోతుంది, ఇంకా మళ్ళీ దగ్గరికి చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేస్తే కరెక్ట్ లెవెల్లో మనకి కుక్ అయిపోయింది, అదే కరెక్ట్ లెవెల్ సరిపోద్ది ఎంత గ్రేవీ కావాలన్న. సో చూస్తా సూపర్గా ఉందండి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. రెగ్యులర్ మసాలాలు వేసుకునే కంటే ఇలా ఒక్కసారి మసాలా వేసుకుని ఎగురు ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.